యాజమాన్యానికి మరియు ఈ సంస్థకి ఎలా ఉందో మన సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుందాం. ఏ ఏ పరిహారాల చేత ఈ సంస్థ అభివృద్ధిలో కొనసాగుతుందో కూడా మనం అడిగి తెలుసుకుందాం. అలాగే కొత్తగా News9 Today మరియు సాంస్కృతిక ఛానల్, ఈ సంవత్సరం కొత్తగా ఓంకారం ఛానల్ కూడా మన స్టూడియో నుంచి మన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. దానికి ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మన యాజమాన్యానికి News9 Today జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం సిద్ధాంత గారిని అడిగి. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా వార్తా సేకరణ, వార్తా ప్రసారణ చేసినటువంటి News9 Today ఛానల్కి ఎల్లప్పుడూ కూడా ప్రజాదరణ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం, ఇందాకే దేశకాల పరిస్థితుల్లో చెప్పాము, ఈ సంవత్సరం పాత్రికేయులకు, ప్రసార మాధ్యమాలకు, ప్రచురణ సంస్థలకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అందులో ఎవరికైనా ఒకరికి అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంటుందని కూడా చెప్పాము. అలాగే ఈ News9 Today ఛానల్ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా వార్తలను ప్రసారం చేస్తుంది. వీరికి ఆ సర్వేశ్వరుడు సర్వదా వెన్నంటి ఉంటూ వీరికి చక్కటి అభివృద్ధిని తప్పకుండా కలుగజేస్తాడు. వీరి కొత్తగా ప్రారంభించబోతున్నటువంటి ఓంకారం ఛానల్కి కూడా ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆ ఛానల్ కూడా క్రమక్రమంగా అభివృద్ధి ప్రదంలో సాగుతూ ప్రజలకి మంచి భక్తి, సాంప్రదాయము, సంస్కృతి విషయాలను అందిస్తూ ప్రజాదరణ పొందగలుగుతుంది. వారికి ఎల్లప్పుడూ ఆ సర్వకాల సర్వావశ్యంలో కూడా ఆ భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఆ సర్వేశ్వరుడు వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. సర్వే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితమస్తు. బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణీషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.